హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఒక ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చూద్దాం. ఇది ఇంట్లోని చికెన్ కబాబ్ ప్రిపేర్ చేసుకునే ప్రోడక్ట్ అండి. ఇది చాలా బాగుంది. దీని పేరు వచ్చేసి ఎలక్ట్రిక్ అండ్ బార్బిక్యూ గ్రిల్. ఇది ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ దీని అన్బాక్సింగ్ చూద్దాం. దీని బాడీ వచ్చేసి మెటాలిక్ బాడీ అండి ఇదంతా. అండ్ చిన్న స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అండ్ వెయిట్ కూడా అంత ఎక్కువేం లేదు. చిన్నపిల్లలు కూడా హ్యాండిల్ చేయొచ్చు అండ్ బిగినర్స్ కూడా యూజ్ చేయొచ్చు ఇది. అండ్ దీంతో ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఇది వచ్చేసి గ్రిల్ అండి. ఇది టూ వే గ్రిల్. అండ్ చికెన్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం కిందకు పెట్టుకోవాలి. అండ్ ఫిష్ అయితే కొంచెం హైట్లో పెట్టుకోవాలి. అండ్ దీంతో పాటు ఒక మెటాలిక్ ట్రే ఇచ్చాడండి. ఇది ఆ గ్రిల్ పైన పెట్టుకొని దాంట్లో ఆమ్లెట్ వేసుకోవచ్చు, లేకపోతే చిన్న ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు. దేనికైనా యూజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మనం కబాబ్ ప్రిపేర్ చేసుకుంటే అది కింద పెట్టుకోవాలండి. సో దట్ మనకి ఎక్సెస్ ఆయిల్ అంతా దాని మీద పడుతుంది. సో దట్ క్లీనింగ్కి ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి రెండు చిన్న ట్రేస్ ఇచ్చారండి. దీనివల్ల ఎక్కువ యూజ్ ఏం లేదు. ఓన్లీ హాఫ్ బాయిల్స్కే యూజ్ అవుతుంది. అండ్ అవి అలా కింద పెట్టుకోవాలి. సో మనకి పైన కబాబ్ అవుతుంటేనే కింద హాఫ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది. వాటికి హ్యాండిల్ దగ్గర రెండు రబ్బర్ స్టాపర్స్ ఇచ్చారు. సో అవి కాలకుండా ఉంటుంది. సేఫ్టీ మెజర్స్ అవి. అండ్ ఇప్పుడు దీనికి ఒక ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఇచ్చారండి. మనం పైన ఏమైనా ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడే కింద మనకి హాఫ్ బాయిల్ కూడా వేసుకోవచ్చు. రెండు ఒకేసారి అయిపోతుంది. కానీ ప్రాసెస్ అవుతున్నప్పుడు మనం దేన్ని టచ్ చేయకూడదండి. చాలా వేడిగా ఉంటుంది. సో పిల్లల్ని దగ్గరికి రానివ్వద్దు. అండ్ దీని లోపల మనం చూసినట్టే మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి, రాడ్. ఆ రాడ్ వల్లే మనకు ప్రాసెస్ అంతా జరుగుతుంది. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే టచ్ చేయకూడదు. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.